నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. మనము పాటించేటటువంటి విధానంలో 6 మంది గ్రామ సభ సభ్యులు మాట్లాడుతున్నారు. వారిలో 2వ వారు పగడాల వరలక్ష్మి గారు. క్లుప్తంగా చెప్పండి. మా గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి మరియు పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామస్తులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సమయం వచ్చింది సార్. మేము ఎన్నో రోజులు ఇక్కడ ప్రోగ్రాం జరిగితే మీరు వస్తే రోడ్ల పైన ఎండనక రాత్రి అయినా చిన్నపిల్లలతో సహా వెయిట్ చేసి మిమ్మల్ని చూడాలని, 2 నిమిషాలైనా మీరు మాట్లాడితే వినాలని వెయిట్ చేసినాం సార్. అది మేము నిజంగా సంకల్ప బలం ఉంటే అది మీ దాకా చేరుతాది అనేది ఇప్పుడు జరిగింది సార్. ఈ మా గ్రామస్తులు సంకల్పంతో పంచాయతీ ప్రెసిడెంట్ని గెలిపించినారు. మా మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఎమ్మెల్యేని గెలిపించినారు. కాబట్టి మేము ఎంతో ఈ గ్రామస్తులు అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు. దీంతో పాటు మాకు ఇక్కడున్న సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాము. మా గ్రామస్తులు పూర్వ 30-40 సంవత్సరాల ముందర ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది. అక్కడ సో ఫ్యాక్టరీ అని అక్కడ ఉపాధి పొందేవారు. తర్వాత అది క్లోజ్ చేయడం అయింది. ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకు తరలి వెళ్ళి అక్కడ 30-40 సంవత్సరాల కాలం అక్కడే తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎప్పుడో వచ్చి ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఎటువంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ లేవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు. ఉపాధి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి ఎక్కడా లేదు సార్. వాళ్ళు స్వయంగా ఎదగాలనే తపనతో ఇతర దేశాలకు వెళ్ళి కొంత ఎంతో కొంత ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యువత ఇకనైనా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళకుండా ఇప్పుడు దేవుడు వచ్చి మన ముందు నిలిస్తే చాక్లెటో బిస్కెట్ అడగవు సార్. సార్ మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి సార్. ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, డిగ్రీ హోల్డర్స్ అందరికీ పని కల్పించే విధంగా వృత్తి నైపుణ్య విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్. మా రాయలసీమ ప్రాంతానికి ఎక్కడెక్కడ అంత పెద్ద యూనివర్సిటీ, కనీసం కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కూడా లేదు సార్. కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా మాకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో ఉండే విధంగా ఇక్కడ మా రాష్ట్ర మా నియోజకవర్గంలో నిర్మించాలని, దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని, రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని ఇక్కడ స్కిల్స్ బాగా ఉంటాయి సార్. వీళ్ళు స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసే వాళ్ళు బాగా వాళ్ళు డెవలప్ అయ్యి రాష్ట్రాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు సార్. కాబట్టి వాళ్ళని మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చేటట్టుగా చేయాలి సార్. మామిడి ఒక సమస్యగా ఉంది సార్. ఇక్కడ చాలా సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా ఇక్కడ మామిడి ఉత్పత్తి చాలా తగ్గిపోయింది సార్ ఇక్కడ. ఎందుకంటే ముందు మామిడి ఆధారంగా బతుకుతా ఉన్నారు, కానీ ఇప్పుడు మామిడికి ఎటువంటి ఫంగస్ వైరస్ వచ్చేదో తెలియదు. ఉత్పత్తి 5% కూడా పడిపోయింది. కాబట్టి ఆ విధంగా దానికి క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపి మామిడికి ఉన్న సమస్య ఎందువల్ల దిగుబడి రావడం లేదు దానికి పరిష్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు ఒక్కసారి బీసీఆర్ సార్ మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. బీసీఆర్ సార్, బీసీఆర్ సార్. సభకు నమస్కారం సార్. ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము. అధః పాతాళానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు. స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు, మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్. ఉపాధ్యాయులమైనా కూడా
గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాం సార్. ప్రతి సభకు 77వ జీవ పెట్టి సెలవు రోజులైన శనివారం ఆదివారం రోజున అర్హత లేని ఎస్సీటీలకి ప్రమోషన్లు ఇచ్చి కేవలం తెలుగు భాషనే నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం సార్. ఒక గౌరవ టీచర్ వృత్తిలో ఉన్నా కూడా నేను 6 సంవత్సరాలకి 6 పాఠశాలలు మారినాను సార్. కుటుంబాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ZPHS ముక్కువారిపల్లెలో పనిచేస్తున్నాను సార్. ఎక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ అయినా కూడా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని మార్పులు చేస్తున్నారు సార్. మాకంటూ కుటుంబం ఉంది కదండి సార్. 77వ జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్. తెలుగు భాషను మాత్రమే నమ్ముకున్న తెలుగు పండితులను కాదని చెప్పి ఎమ్మెల్యే చేసిన ఎస్సీటీలకు ఇచ్చి 10,000 మందికి ఇచ్చిన వాళ్ళు కేవలం 1,370 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్. సార్ ఇక్కడ నుంచే మీకు పాదాభివందనం, నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఉపాధ్యాయుల బాధని అర్థం చేసుకోండి సార్. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు సార్. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని చక్కగా విని వాటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు. ఎంతో ఎంతో ఆశతో మీ దగ్గరికి అన్న రాసుకోండి అన్న, ప్లీజ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు